స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగతాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ మనుషుల్లో మనశ్శాంతి లేదేమిటి? ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం వెంపర్లాడడం, అదే అన్నిటికీ కారణం. ఏం కృష్ణ, వారు ఆశపడింది ఒకసారి ఇచ్చి చూస్తే సరిపోతుంది. సరేలే, నేనా కాదంటున్నాను. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియాలిగా. కావాలంటే మీరే చూడండి. కృష్ణ, ఇటులో మాట్లాడినా వీరికి ఎలా అర్థమవుతుంది? ఆ పనిని ఒకరు ఇంతకు ముందే ప్రారంభించారు. జరగబోయేది చూడండి. చిత్తు చేసలే లోనా లోనా, సెక్స్ చిలకలు నా ముందేలే, సక్సెస్ వచ్చును నా వెనకేలే. హే, నా వైపు తిరిగిన గాలిదని చూసి ఉరిమే భూమి, నా చేతులు కోరిన భారం కాల్చి టూ చేతులు కావాలిరా. దైవం విడుదల చేసే ఓ స్పెషల్ పోస్టర్ రా, ఎవరు సాటి లేరు నాకు ఎదురే లేదురా, నా పేరు వినగనే దైవ దొత్తనే వచ్చి జై కొట్టులే. ఫోటోగ్రాఫర్ బ్యాట్మెన్ నాకు వాచ్మెన్ రా.
షూమాకర్ నాకు డ్రైవర్ టైలర్ స్విఫ్ట్ నాకు టైలర్ హే డెడ్ పుల్ నాకు పుల్ బాయ్ రా టిమ్ కుక్ నాకు కుక్కురా పెట్ స్టోరీ అంట నాకు రౌలింగ్ చెప్పురా పెట్ కాఫీ ఇచ్చి ఫియాన్సీ లేపగా హే కాసుకాయను లైఫ్ మాయను భూమి హాయను రా ఈరోజే సిక్సి కొట్టగా నీతో నా మోహం తీర్చగా రా ఈరోజే సిక్సి కొట్టగా నీతో నా మోహం తీర్చగా ముద్దు గుమ్మి ఓ ముద్దివగా పూల తేనే రుచి చూడగా బ్రహ్మచారిని చూస్తే మోజే పుట్టరా సుఖ పెట్టే రంబే నిన్ను కోరి వచ్చరా నా ఏడుగోలా చూడలేను మెత్తగాలుకు ఇరవై ఏళ్ళుగా ఇలా మోసం చేస్తూనే ఉన్నా. నిన్న ఎవడరా మోసపోమన్నాడు? పెచ్చడా
హలో హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ కాము హ్యాపీ బర్త్డే టు యు థాంక్స్ మా హ్యాపీ బర్త్డే నాన్న థాంక్స్ ఏ పిల్లదయ్యో సరే ఉండండి నేను ముందు మాట్లాడతాను అమ్మ దోస రే కాము కన్నా ఎలా జరిగింది పార్టీ బాగా జరిగిందా ఎవరెవరు వచ్చారు వాడు నా కొడుకు మీలా కాదు నాన్న గుడికి వెళ్ళావా నేను నిన్ను తీసుకెళ్లేదాన్ని అమ్మా ఇంకా ఆఫీస్కే వెళ్ళలేదు ఏముంటున్నావరా ఇప్పుడే టైం పది అయింది ఏంటి పద అమ్మా నేను ఇంకా ఆఫీస్కే వెళ్ళలేదమ్మా ప్రతి సంవత్సరం మీ ఇద్దరికి కలిపే సెలబ్రేట్ చేస్తాం ఈ సంవత్సరం అది కుదరలేదు వాణ్ణి కలిస్తే నేను విష్ చేశానని చెప్పు రే ఈ రోజు కూడా నువ్వు వాడితో గొడవ పడకు గొడవ వాడితో నేను చెప్తావు చెప్తావు ఆ సీఈఓ జంతువుని నన్ను తిట్టడానికి ఆఫీస్ లో పెంచుతున్నారు అయ్యో ఇవాళ షూటింగ్ ఒకటి లేదా పొద్దునే వాడి ముఖమే చూడాలా నిన్ను చూడ్డానికి స్వయం సేవా సంఘం నుంచి లక్ష్మి అంటే వచ్చారు రండక అమ్మా సారీ చెప్పమ్మా నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు మర్యాదగా గుడికి వెళ్లి అర్చన చేయించుకుని నువ్వు నాకు ఫోన్ చేయాలి లేదంటే నెక్స్ట్ ట్రైన్ లో నీ దగ్గర ఉంటాను అర్థమైందా సరేనమ్మా సరేనమ్మా నేను వెళ్తాను నువ్వు పెట్టు